ఎన్ని చేస్తున్నా లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వడం లేదు. ఎలా ఆలోచిస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, 1 ఇయర్ నుండి విజువలైజేషన్ చేస్తున్నాము, 1 ఇయర్ నుండి అఫర్మేషన్ చేస్తున్నాము, చాలా డేస్ నుంచి ఒకటే దాని మీద ఫోకస్ చేస్తున్నాం, అయినా కానీ మాకు అది అవ్వడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా ఇంకా కొంతమంది అడుగుతూనే ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మాకు వర్క్ అవ్వడం లేదు అని. చాలామంది అయితే ఇన్క్లూడింగ్ మీ నాతో సహా లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తూ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఏవైతే కోరుకుంటున్నామో అలాంటి కోరికలన్నింటినీ మేనిఫెస్ట్ చేసి వాస్తవ రూపంలోకి తెచ్చుకోగలిగే వాళ్ళం చాలామంది ఉన్నాము. ఇంకా కొంతమంది దీన్ని ఎలా అప్లై చేయాలో కరెక్ట్ వేలో అర్థం చేసుకోలేక కన్ఫ్యూజన్ స్టేట్లో కావచ్చు, లేదా ఇంకా దాని మీద డౌట్స్తో కావచ్చు ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో మీకు ఒక 1000 వీడియోస్కి సమానము. మీకు ఇన్ని రోజులు ఉన్న డౌట్స్ క్లియర్ అవుతాయి ఒక 8 స్టెప్స్ ద్వారా. సో ఎండ్ వరకు చూడండి, మీకంటూ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు అప్లై చేస్తున్నా వర్క్ అవ్వడం లేదో ఒక క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. నేను వీకెండ్ లేడీస్ స్పెషల్ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నాను 13th 14th డేట్స్లో. ఈ క్లాసెస్ చాలా అద్భుతంగా ఉంటాయి, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాసెస్లో ప్రాక్టికల్గా కూడా మీతో అప్లై చేయించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి లైఫ్కి. రిలేషన్స్ని ఎలా డీల్ చేయాలి, హెల్త్ని ఎలా డీల్ చేయాలి, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి హెల్త్ని మీరు ఎలా కాపాడవచ్చు, మీకంటూ కొన్ని పవర్స్ ఉంటాయి, ఆ పవర్స్ని మీరు ఎలా యూస్ చేయాలి, ఇలా మరికొన్ని విషయాలని షేర్ చేస్తూ లా ఆఫ్ అట్రాక్షన్ మీ లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చో నేర్పించడం జరుగుతుంది. ఈ క్లాసెస్లో చాలా అద్భుతంగా ఉంటాయి క్లాసెస్. ఇంట్రెస్ట్ ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి వాట్సాప్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కుని రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో 8 స్టెప్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఫస్ట్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. యూనివర్స్లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక పవర్. ఈ పవర్ ఒకరికి వర్క్ చేయడము, ఒకరు వర్క్ చేయకపోవడము ఇలాంటిది ఏమీ ఉండదు. ప్రతి ఒక్కరికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈక్వల్గానే వర్క్ అవుతుంది. వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ని బట్టి, వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్ని బట్టి ఇక్కడ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవడం అనేది జరుగుతుంది. నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ వాటిని మాత్రమే అట్రాక్ట్ చేస్తారు, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ లైఫ్ని మాత్రమే అట్రాక్ట్ చేస్తారు. ఇక్కడ చిన్న సింపుల్ లాజిక్. సో దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోండి. అందరికీ లా ఆఫ్ అట్రాక్షన్ ఈక్వల్గానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మీకు చేస్తున్న మిస్టేక్స్ ఎక్కడ జరుగుతున్నాయి అనేది నేను ఒక 8 స్టెప్స్ని మీకు చెప్తాను. ఆ 8 స్టెప్స్లో మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ 8 స్టెప్స్లో ఒక్క స్టెప్ మీరు మిస్టేక్ చేస్తున్నా కానీ మీరు కోరుకుంటున్న కోరిక వాస్తవ రూపంలోకి రాకపోయి ఉండొచ్చు ఇప్పటి వరకు. బట్ ఈ 8 స్టెప్స్ మీరు తెలుసుకున్న తర్వాత మీ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేసి మీరు రియాలిటీలోకి తీసుకుని రాగలుగుతారు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల. సో 8 స్టెప్స్లో మొదటిది, ఒక కోరిక పట్ల స్పష్టత, క్లారిటీ అనేది లేకపోవడం. జనరల్గా చాలామంది క్లారిటీ ఉంది అని అనుకుంటూనే లా ఆఫ్ అట్రాక్షన్లో చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, ఏది వద్దో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఒకేసారి ఎక్కువ కోరికల్ని మేనిఫెస్ట్ చేసేస్తున్నారు తెలియకుండానే. ఫస్ట్ మీరు ఎప్పుడైతే మీ కోరిక పట్ల క్లారిటీ తెచ్చుకుంటారో అప్పుడు మీకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయడం అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మీ ఇంటెన్షన్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా ఉండాలి, అది మీ రియాలిటీకి వ్యక్తపరిచే విధంగా ఉండాలి. మీరు గనక ఒకేసారి చాలా విషయాల్ని మేనిఫెస్ట్ చేయడానికి ప్రయత్నించారనుకోండి, మీరేం కోరుకుంటున్నారో, మీ ఫీలింగ్స్ ఎలా వస్తున్నాయో మీకే క్లారిటీ అనేది మిస్ అవుతూ ఉంటుంది. అందుకని మీ మెయిన్ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మీద మీరు క్లారిటీతో ఉండండి. ఇది 1st స్టెప్లో. 2nd స్టెప్లో మీరు చేస్తున్న విజువలైజేషన్ అనేది ఎలా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. చాలామంది విజువలైజేషన్ మేము గంటలు గంటలు చేస్తున్నాము అయినా వర్క్ అవడం లేదు అని ఎక్కువ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బట్ విజువలైజేషన్ అనేది మీరు ఎంత ఎక్కువ టైం చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. మీ భవిష్యత్తు గురించి మీరు ఏదైతే విజువలైజ్ చేస్తున్నారో ఆ విజువలైజేషన్ అనేది ప్రస్తుతం మీరు అనుకున్న జీవితాన్ని ఇప్పుడే జరుగుతున్నట్లుగా మీరు మీ కళ్ళతో చూడగలడము, దానికి తగ్గట్లుగా ప్రస్తుతాన్ని కూడా మీరు మార్చగలగడము అసలైన విజువలైజేషన్. చాలా
చాలా మంది గంటలు గంటలు విజువలైజేషన్ చేస్తూ టూ మచ్ టైంని స్పెండ్ చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, అబద్ధంలో జీవిస్తున్నారు. బట్ నిజానికి ప్రస్తుతం అనేది మాత్రమే భవిష్యత్తుని సృష్టిస్తుంది అన్న నిజాన్ని గ్రహించడం లేదు. మీరు ఎప్పుడైతే ప్రస్తుతం మాత్రమే భవిష్యత్తుని సృష్టిస్తుంది అని అర్థం చేసుకుంటారో, విజువలైజేషన్ చేస్తూ మీ కోరికకి సంబంధించిన జీవితాన్ని ఇప్పటి నుంచే క్రియేట్ చేసి దాన్ని అనుగుణంగా మీరు ఆలోచనలు చర్యలు చేస్తారో, అప్పుడు మీకు విజువలైజేషన్ అనేది బాగా వర్క్ అవడం జరుగుతుంది. ఇది చాలామంది చేస్తున్న ఒక మిస్టేక్. నెక్స్ట్ థర్డ్ది, మీ చర్యలు అనేవి, అంటే మీరు చేస్తున్న యాక్షన్స్ అనేవి మీ కోరికలకు అనుగుణంగా లేవు. అలా లేకపోవడం వల్లే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు వర్క్ అవ్వడం లేదు అన్న ఫీలింగ్ మీకు వస్తుంది. ఎందుకని అంటే మీ చర్యలు అనేవి మీ కోరికలకి అనుగుణంగా ఉండాలి. ఒక రోజంతా సోఫాలో కూర్చుని లేదా బెడ్ మీద పడుకుని ఆలోచిస్తూ ఎవ్వరు విజయం అనేది సాధించలేదు. మీ ఆలోచనలు అనేవి నిజమైన ఫలితాలని చూడడం ప్రారంభించాలి అంటే, మీరు నిజంగా ఫలితాలని చూడాలి అంటే, మీ ఆలోచనలకి మీ భావాలకి చర్యలని అంటే యాక్షన్ని అలైన్ చేయడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. ఎప్పుడైతే మీ ఆలోచనలకి తగ్గట్లుగా మీ ఫీలింగ్స్కి మద్దతుని ఇస్తూ యాక్షన్ ద్వారా మీరు ఒక అలైన్మెంట్ని ఇస్తారో, అప్పుడు నిజంగా విశ్వం కూడా మీ చర్యలకు ప్రతిస్పందించడం మొదలు పెడుతుంది. అప్పుడు మీరు అనుకున్నది వాస్తవ రూపంలోకి తీసుకురావడం జరుగుతుంది. మీ ఆలోచనలు మీ భావాలు ఒక విధంగా ఉండి మీ యాక్షన్స్ అనేవి దానికి వ్యతిరేకంగా ఉంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయట్లేదు అనే భావానికే వస్తారు, మీకు అది వర్క్ చేయకపోవడం అనేది జరుగుతుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తున్న వాళ్ళలో కొంతమంది చేస్తున్న మిస్టేక్ 4th, విజువలైజేషన్ చేస్తూనే మానసికంగా విజువలైజేషన్కి కనెక్ట్ కావడం లేదు. ఎప్పుడైతే విజువలైజేషన్లో ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో, అప్పుడు కళలు అనేవి వాస్తవ రూపంలోకి రావడం అనేది జరుగుతుంది. విజువలైజేషన్కి ఎమోషన్ ఫీలింగ్స్ అనేవే మెయిన్ కీ. విజువలైజేషన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోవడం వదిలేయడం కాదు, దానిని ఫీల్ అవుతూ అది నిజంగా మీరు ఆ ప్లేస్లో ఉన్నట్లుగా, అది మీకు జరుగుతున్నట్లుగా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫీల్ అవ్వాలి. అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వి ఆ విజువలైజేషన్ మీకు వాస్తవ రూపంలోకి వస్తుంది. ఇలా మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకపోతుంటే అది కూడా మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో చేస్తున్న ఒక మిస్టేక్. మరొకటి, మీరు ఒక వ్యక్తి ఆలోచనలకి వ్యతిరేకంగా మీరు మీ కోరికను మేనిఫెస్ట్ చేస్తుంటే కూడా మీ మేనిఫెస్టేషన్ అనేది డిఫికల్ట్ అవుతుంది, అది జరగకపోవడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్గా ఎలా అంటే, ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటే ఆ అమ్మాయి కనుక వేరే వాళ్ళతో ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంది అంటే, ఆ అమ్మాయికి వ్యతిరేకంగా తను మేనిఫెస్ట్ చేయడం వల్ల ఆ మేనిఫెస్టేషన్ అనేది డిఫికల్ట్ అవ్వి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయకపోవడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయడం లేదు అని అనిపించడానికి తెలియక చాలామంది బేస్ని వదిలేస్తున్నారు. బేస్ లేకుండానే లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేస్తూ ఉంటున్నారు. అంటే ఎలా అంటే, డ్రీమ్ని విజువలైజ్ చేస్తూ ఎండ్ రిజల్ట్ని చూస్తూ దానిని మాత్రమే మీరు ఫోకస్ చేస్తూ ఉండిపోతున్నారు. ఇలా చేయడం కరెక్టే, కానీ ఇలా చేయడంతో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు అక్కడికి చేరుకోవడానికి మీ కోరిక నెరవేరడానికి మీరు వెళ్తున్న మార్గంలో సహాయపడే చిన్న చిన్న విషయాలపై కూడా మీరు దృష్టి పెట్టి మీ డ్రీమ్ని వాస్తవ రూపంలోకి రావడానికి మీ జీవితానికి మీరు బేస్ని నిర్మించుకోవడం అనేది చేయాలి. అప్పుడు మీరు మీ కోరికకి బాగా ట్యూన్ అవ్వి మీరు స్ట్రాంగ్ అవ్వి మీ కోరిక వాస్తవ రూపంలోకి రావడం అనేది తొందరగా జరుగుతుంది. ఇలాగే చేస్తున్న మరొక మిస్టేక్ ఏంటి అంటే, 10, 17, 68 seconds ఉపయోగించకపోవడం. మీ కోరికకి సంబంధించి ఏదైనా సెల్ఫ్ డౌట్ వచ్చినా లేదా మీ మీద మీకు సెల్ఫ్ డౌట్ అనేది వచ్చినా దాన్ని గుర్తించే సామర్థ్యం అనేది మీలో ఖచ్చితంగా ఉంటుంది. అంటే అక్కడ మీలో వస్తున్న నెగిటివ్ ఎమోషన్ని మీరు గుర్తించి దాన్ని మీరు 10 seconds కానీ లేదా 17 seconds కానీ లేదా 68 seconds కానీ పాజిటివ్ ఎఫర్మేషన్స్తో దాన్ని విడుదల చేయగలిగితే మీ కోరికకి సంబంధించి పాజిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా యాడ్ అవడం అనేది జరుగుతుంది. మీ డ్రీమ్కి సంబంధించి ఎప్పుడు నెగిటివ్ థాట్ వచ్చినా మీరు 10, 17, 68 seconds రూల్ని ఫాలో అవ్వండి, మీకు అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్గా, అన్ని ప్రాసెస్ని కరెక్ట్గా చేస్తూనే చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. అదేంటి అంటే, విశ్వం పంపే సంకేతాలని మీరు విస్మరించడం.
తెలియకుండానే విశ్వం మీరు సరైన మార్గంలో ఉన్నప్పుడు కొన్ని సింక్రోనైజేషన్ సింబల్స్ని కానీ సైన్స్ని కానీ నెంబర్స్ని కానీ మనుషుల్ని కానీ అటువంటి సిచ్యువేషన్స్ని కానీ సైన్స్గా చూపిస్తూ ఉంటుంది. ఏదో రూపంలో మీకు సమాచారాన్ని అందజేయడానికి, సహాయం చేయడానికి, మీ మేనిఫెస్టేషన్ సక్సెస్ అవడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా హెల్ప్ చేసినప్పుడు విశ్వం పంపిన సంకేతాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీలో అబ్జర్వేషన్ స్కిల్స్ని డెవలప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇవి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవ్వకపోవడానికి గల కారణాలు. సో ఇవి మీకు తెలిసినాయి కాబట్టి మీరు వీటిలో ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మీరు మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అందరికీ ఒకేలా వర్క్ చేస్తుంది. మీ ఆలోచనల్ని బట్టే, మీ ఫీలింగ్స్ని బట్టే అట్రాక్షన్ అనేది జరిగి మీ జీవితం అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇప్పటికే ఈ వీడియో చూసాక ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. ఎక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు అనేది మీకు క్లారిటీ వస్తే కింద కామెంట్స్లో షేర్ చేయండి, ఎస్ నాకు క్లారిటీ వచ్చింది అని. అలాగే మీ ఒపీనియన్ని కూడా కామెంట్స్లో షేర్ చేయండి ఈ వీడియో మీద. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. బాయ్ బాయ్.